Yes, welcome back. చర్చ కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రెండో రోజు నిన్న బుధవారం వసంత్ విహార్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పనులను వారు పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లతో పాటు వాస్తు నిపుణుడు సుధాకర్ తేజన్ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ బూస్టింగ్ బీఆర్ఎస్ అనే ఆంగ్ల దినపత్రికలు మెజార్టీగా హైలైట్ చేశాయి. అదేవిధంగా ఇవాళ కూడా మేధావులతో, అదేవిధంగా నేషనల్ మీడియా ప్రతినిధులతో కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మెజార్టీ వార్తలు ఇవాళ హైలైట్ చేశాయి హిందీపై రంది అని. అసలు హిందీ వ్యతిరేక ఉద్యమం కర్ణాటక, తమిళనాడు సహా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వివాదం, వ్యతిరేక ఉద్యమం రాజుకుంటుంది. హిందీ వ్యతిరేక ఉద్యమం మళ్ళీ దేశవ్యాప్తంగా రాజుకుంటుంది. 1960వ దశకంలో తమిళనాడులో పెద్ద ఎత్తున జరిగిన ఈ ఉద్యమం తిరిగి ఆ రాష్ట్రంలోనే కాక కర్ణాటక, కేరళ, ఈశాన్య భారత రాష్ట్రాలు కూడా విస్తరిస్తుంది. తాజాగా హిందీ అధికార భాషగా రుద్రాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ గారు కూడా సీరియస్ అవుతున్నారు. ఇవి మెజార్టీ వార్తలు. ఆంగ్ల, తెలుగు దినపత్రికతో పాటు నేషనల్ మీడియా పెద్ద ఎత్తున హైలైట్ చేసింది. శివరామ రెడ్డి గారు, 1960 జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం మళ్ళీ వస్తుందా దేశవ్యాప్తంగా? మనం ఈ భాష విషయానికి వచ్చినప్పుడు అంటే మనం చాలా వింటుంటాం. ముఖ్యంగా తమిళనాడులో అప్పుడు ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ హిందీ వ్యతిరేక ఈ యొక్క అజిటేషన్ అనేది అది చాలా తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా మీరు ఒక విషయం అక్కడ గమనించాలి. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే లాంగ్వేజ్ బేసిస్ మీద మీరు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాల కాన్సెప్టే ఉన్నప్పుడు మీరు ఒక జాతీయ భాష హిందీ అని మీరు ఎలా రుద్దగలరు? అది పూర్తిగా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమే కదా. ఇప్పుడు ముఖ్యంగా నిన్న అమిత్ షా గారు ఇచ్చినటువంటి రిపోర్టును మనం చూస్తే, ఈ ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి సంస్థల్లో హిందీ భాషలోనే వారి ఇన్స్ట్రక్షన్ ఉండాలని చెప్పేసి ఒక సూచన చేశారనమాట. అంటే ఇది ఎంత దుర్మార్గం ఏంటంటే, ఇప్పుడు ఐఐటీస్ కానీ, తర్వాత ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కానీ, వీటిల్లో హిందీ భాషలో మీరు ఏ విధంగా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలుగా కానీ, ప్రపంచ స్థాయి ఇంజనీర్స్ కానీ ఎలా తీర్చిదిద్దగలరు? భాష రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ అన్నది అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్. బట్ అంతేగాని ఈ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్స్లో కానీ ఇలాంటివి రుదడం అనేది పూర్తిగా ఈ ఇట్ ఈస్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ అనమాట. అది పక్కన పెడదాం అనుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు చెప్పినట్లు, ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 345 ప్రకారం అసలు ఈ జాతీయ భాష, రాష్ట్ర భాష అట్లాంటి విషయాలు లేవు అవి. యాక్చువల్గా ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే, యాక్చువల్గా ప్రాంతీయ భాషల్లో అంటే మదర్ టంగ్ ప్రాంతీయ భాషల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అఖిల భారత స్థాయి పోటీ పరీక్షలలో ఎందుకు వాళ్ళు కొంచెం రాణించలేకపోతున్నారంటే, బేసికల్లీ బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ, రెండు లాంగ్వేజే పెడతారండి. ఇప్పుడు హిందీ ప్రాంతాల్లో మీరు ఇంగ్లీష్, హిందీ ఇచ్చుకోండి, కానీ ఇప్పుడు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తమిళనాడు, వీటిల్లో ఇంగ్లీష్తో పాటు ఆయా త్రిభాషా సూత్ర తెచ్చినా కూడా త్రిభాషా సూత్రం అమలు కాలేదు కదా. అయితే రీజనల్ లాంగ్వేజ్ లేకుండా ఇంగ్లీష్, అంతే, ఇంగ్లీష్ ఇట్లాగే ఉంటుంది. సో బేసిక్గా అంటే ఇది ఈ విధంగా ఈ యొక్క మరీ యొక్క భాష దీన్ని తీసుకొచ్చి రుద్దడం అన్నది పూర్తిగా ఇది ఇర్రేషనల్ అనమాట. దీనికి ఏదైనా తర్కానికి అందినటువంటి వ్యవహారం ఇది. సో ఇలాంటి విషయాలలో దేశవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి గారు కూడాను నేను స్టాలిన్ గారితో కలిశారండి, ఈ విషయం గురించి మాట్లాడుతాడు. అంటే కేరళ లాంటి రాష్ట్రాల్లోనే హిందీ పేద వ్యతిరేకత పెరుగుతుందంటే ఇది ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎస్, హిందీని బలవంతంగా రుద్దొద్దని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కేరళ ముఖ్యమంత్రి పినరయి అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని సీతారాం యెచూరి చెప్పారు. భాషా యుద్ధం మొదలు పెట్టద్దు, మళ్ళీ యుద్ధమేనని ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు. దేవిప్రసాద్ గారు, హిందీ బలవంతంగా రుద్దడం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక భాష విషయంలో కాదు, తిండి విషయంలో, భాష విషయంలో, డ్రెస్ విషయంలో, అంటే మొత్తం భారతీయ పౌరుడు ఎట్లా ఉండాలనేటువంటిది ఒక మౌలికమైనటువంటి పద్ధతిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుస్తున్నది. అంటే వారు చెప్పిన భాషనే మాట్లాడాలి, వారు చెప్పిన తిండే తినాలి, వారు చెప్పిన డ్రెస్సే ఇవ్వాలి, వారు చెప్పిన నడకే నడవాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ మొత్తంగా కూడా దేశ ప్రజలందరి మీద తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మరొక భాగమే ఈ భాషను రుద్దడం. హిందీ భాషకు సంబంధించి ఏ భాషనైనా, ఏ భాషనైనా మనం అనేక భాషలు నేర్చుకోవచ్చు, అనేక భాషల్లో విజ్ఞానం పొందొచ్చు, కానీ ఆప్షనల్కు సంబంధించి మీరు దేశం మొత్తం కూడా ఇంగ్లీషు, హిందీ ఈ రెండింటికి సంబంధించి మిగతా రీజనల్ లాంగ్వేజ్ని మేము
ఖాతరు చేయమని చెప్పి ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇలా మీరు అవే ఇయ్యాలని చెప్పి ఇవాళ అమిత్ షా రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది ఇలా టార్గెట్లు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ నుంచి టార్గెట్లు టార్గెట్లకి ప్రభుత్వ శాఖలకి వెంకట్ గారు మీరు అన్నట్టు అన్ని శాఖల్లో కూడా ఈ టార్గెట్లు చేంజ్ చేస్తూ ఉన్నారంటే రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వాటి మీద ఆధిపత్యం చెలాయించి వాటిని అణిచివేసేటువంటి ప్రయత్నం. ఇది కేవలం ఒక భాషకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, మన సొంత భాష, మన తెలుగు భాష కావచ్చు, తమిళ భాష కావచ్చు, మలయాళం కావచ్చు, ఈ భాషలన్నీ కూడా ఆ భాషలకు సంబంధించినటువంటి అస్తిత్వ పోరాటాల నుంచి పదును పెట్టుకొని ఒక భాషగా తయారై ఇలా అది పరిణిల్లుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ఈ భాషను అనచడం అంటే ఇక్కడ అస్తిత్వాన్ని అనచడం, ఇక్కడ ఈ ప్రజల్ని అనచడం, ఇక్కడ ప్రజల మీద ఆధిపత్యం చేయడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రుద్దడము, ఈ బాధడం అనేటువంటిది ఈ రెండు సిద్ధాంతాలతో ఇలా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రజల మీద పెనుభారం వేసేటువంటి ప్రయత్నం. ఎస్ ప్రొఫెసర్ బన్నాలయ్య వారు ఫోన్ లైన్లో ఉన్నారు, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గా, వర్సిటీ హెడ్గా కూడా పనిచేశారు. అలే గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే అండి. హిందీ బలవంతంగా రుద్దడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నరేంద్ర మోడీ అంటే ప్రధాని 2014 మే 26న పగ్గాలు చేపట్టిన తర్వాత హిందీని బలవంతంగా రుద్దాలని పెద్ద ఎత్తున ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. తాజాగా అమిత్ షా కమిటీ కూడా నివేదించింది హిందీ ఎసెన్షియల్ కంపల్సరీ అని. ఏం చెప్తారు మీరు? ఏలేదండి, ఆ కమిటీని బుట్ట దాఖలు చేయాలి. మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా బుట్ట దాఖలు చేయాలి. ఎప్పుడు కూడా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దు. మన మాతృభాషను వదిలిపెట్టి, తెలుగు మన మాతృభాష, మాతృభాష అనేక రకాలైనటువంటి అభివృద్ధి సాధించింది. అది చరిత్రలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష మన తెలుగు భాష, ఇతర ప్రాంతీయ భాషలు. అట్లాంటిది హిందీని బలవంతంగా తీసుకొచ్చి రుద్దడం అనేది ఇది నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. దీన్ని అందరూ ఖండించాలి, ఉద్యమం తీసుకోవాలండి దీనికోసం. ఇంత ఇంత దుర్మార్గంగా రాష్ట్రాల మీద హిందీ భాషను రుద్దడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన అని చెప్పొచ్చు. అంటే జాతీయ భాష కాదు కదా? అయ్యలే గారు, మీరు కూడా కొన్ని సంవత్సరాలుగా తెలుగు యూనివర్సిటీగా కేవీలో మీరు పనిచేశారు, మీకు హిందీ అనేది జాతీయ భాష కాదు కదా? అధికారిక భాష మాత్రమే కదా? కాదు, జాతీయ భాష కాదండి. త్రిభాష సూత్రం మనకున్నది, త్రిభాష సూత్రం ఎప్పుడు వాళ్ళు అమలు చేయలేదు. హిందీని బలవంతంగా రుద్దాలని ఇటీవల 14 నుంచి వస్తున్నటువంటి దాని మీద అందరం భాషావేత్తలం అందరం ఆందోళన చెందుతున్నాం, మాతృభాషను ప్రేమించే వాళ్ళందరం ఆందోళన చెందుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ఉత్తర్వులు ఏమైనా ఉంటే వాటిని విరమించుకోవాలి. చాలా తప్పండి, అది చాలా తప్పు. ఈ దుర్మార్గాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు. అందరం కలిసి ఉద్యమం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇంత నియంతృత్వం ఏందండి? భాష మీద ఇంత నియంతృత్వం ఏమిటి? ఇప్పటికే ప్రపంచంలో 6000 భాషలుంటే 2000 భాషలు అంతరించాయి. 2000 భాషలు అంతరించాయంటే 2000 జాతులు పోయినట్టే. ఈ తెలుగు జాతి, తెలుగు భాషను కూడా అంతరింపజేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన అది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు పోయి ఒక హిందీ మాత్రమే ఉండాలనేటువంటి ఈ నియంతృత్వమైనటువంటి ఆలోచన ఏంటండి? ఇది తప్పు, ఇది తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది ఆహ్వానింపదగినటువంటి విషయం కాదు ఇది. వాళ్ళందరూ దీన్ని ఖండించాలి, భాషాభిమానులందరూ ఖండించాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనను మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మన భాషను మనం రక్షించుకోవాలి. ఎస్, మన భాషను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని బనేలే గారు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు. రంగారెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోదీ ప్రధానమంత్రిగా ప్రజా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందీ భాషను బలవంతంగా రుద్దాలని అధికారిక ఉత్తర్వులు ఏ రోజుకు ఆ రోజు పెరుగుతున్నాయి. తాజాగా అమిత్ షా కమిటీ నివేదికను మీరు ఎట్లా చూస్తారు? హిందీ ఎసెన్షియల్, హిందీ కంపల్సరీ అన్న బలవంత రుద్దడాన్ని మీరు ఎట్లా చూస్తారు? రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారంగా 22 భాషల్లో హిందీ అనేది ఒకటి. దాని ప్రకారంగానే ఇవాళ దేశంలో ఈ 22 భాషలు ఎవరికి ఎట్లా నచ్చితే ఆ పద్ధతులు ఏంటంటే, ఎవరి అవసరానికి తగిన విధంగా ఆ విధంగా ఏంటంటే వీటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఇంగ్లీష్ ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో హిందీని మరి జాతీయ భాషగా తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి బలవంతంగా దీన్ని రుద్దటానికే ఇవాళ అమిత్ షా వాళ్ళు వేసినటువంటి కమిటీ సిఫారసులు చేసేది అదే. ఇవాళ మన దేశంలో లక్షలాది మంది, కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు.
చదువుకుంటున్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక విదేశాల్లో పోయి కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని ఆ రకంగా ఏంటంటే ఉపయోగపడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఉపయోగపడతా ఉన్నారు వాళ్ళు, ఇంగ్లీష్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి భాషగా ఉన్నది కాబట్టి నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పోయి ఆ రకంగా ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటూ మన దేశాన్ని కూడా ఉపయోగపడతా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవాళ 150% పైన ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరి హిందీ అనేది ప్రధానం కాదు, ప్రాంతీయ భాషలు ఉన్నాయి, తర్వాత ఇతర భాషలు కూడా ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. ఇది కేవలం ఏంటంటే ఈ పేరుతోటి అసలు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయటం కాకుండా ఇలా నిరుద్యోగులకు ఏం కావాలో అది పరిష్కారం చేయరు, ఉద్యోగ అవకాశాలు కల్పించరు, కార్మికులకు ఏం కావాలో చేయరు, రైతులకు ఏం కావాలో చేయరు, ధరలు తగ్గించడానికి ఆలోచన చేయరు. ఎంతసేపు ఏంటంటే ప్రజలకు అవసరం లేదు. ఎవరు అడిగారండి ఇది, హిందీ రాష్ట్రాలలో ఎవరన్నా హిందీ భాషని దేశవ్యాప్తంగా బలవంతంగా ఇది తీసుకురావాలని ఎవరన్నా అడిగారా? ఎవరి అవసరానికి తగిన పద్ధతుల్లో వాళ్ళు భాషలు నేర్చుకుంటా ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు, ఎవరి అవసరానికి తగిన విధంగా వాళ్ళు విదేశాల్లో పోయి కూడా దేశవ్యాప్తంగా భాష వ్యతిరేక ఉద్యమం వస్తుందేమో అన్న ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి స్పందించారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్పందించారు, ఇంకా ఈశాన్య రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. ఎట్లా చూస్తారంటే ఒక భాష వ్యతిరేక ఉద్యమం రాజుకునే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఇప్పుడు వాళ్ళు మతం పేరుతోటి, తర్వాత భాష పేరుతోటి, సెంటిమెంట్ల పేరుతోటి వాళ్ళు రాజ్యం ఏలాలన్నది వాళ్ళ ఎజెండా అండి. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయలేకపోయాము, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, ఏదో ఒక సెంటిమెంట్ అనేది రేగొట్టాలి. ఈ హిందీ భాషను తీసుకుంటే హిందీ రాష్ట్రాలు మొత్తం మా వైపు ఉంటాయి, మా వైపు హిందీ రాష్ట్రాలు ఉంటే మళ్ళొకసారి మేము అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందటం కొరకు హిందీ రాష్ట్రాల్లో వాళ్ళు బలపడటానికి, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవటానికి ఒక రాజకీయ ఎత్తుగడగ చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఎవరికి ఏం అవసరం అండి? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు అసలు హిందీ రాష్ట్రాల్లో ఎవరన్నా ఈ భాషను దేశవ్యాప్తంగా బలవంతంగా రుద్దాలని ఏమైనా అడుగుతున్నారా? హిందీ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఏమడుగుతున్నారు? వాళ్ళకు ఒకసారి గుర్తుండాలి. అక్కడ రైతులు ఏం కోరుతా ఉన్నారు? రైతు ఉద్యమాలు ఎక్కడ నడుస్తా ఉన్నాయి? తర్వాత ఏంటంటే అనేక ప్రజాస్వామ్య ఆ సమస్యలు పరిష్కారం చేయండి. మీకు పొమ్ముంటే అవి పరిష్కారం చేయకుండా ప్రజలకు అవసరం లేని అడగనటువంటి ముందుకు తీసుకొచ్చి ఇలా దేశవ్యాప్తంగా ఇలా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనం కొరకే తప్ప ఇది మరొకటి కాదు. ఇది అందరు ఖండించాలి. హిందీ రాష్ట్రాలు ఉన్న ప్రజలు కూడా దీన్ని ఖండిస్తారు, వ్యతిరేకిస్తారు. నాకు తిండి కావాలి, బట్ట కావాలి, ఉద్యోగం కావాలి, వైద్యం కావాలి, ఇల్లు కావాలి అని అడుగుతున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు ఇవాళ తెలుగు భాషను పాత్రయ్యాలనుకుంటారు కదా. ఇప్పుడు వెంకటగారు ఒక్క తెలుగు భాషనే కాదు, మిగతా భాషలు ప్రాంతీయ భాషలు అన్ని కూడా తెలుగుతో పాటు ఏదో హిందీ 2000 భాషలు ఇప్పటికే బొంద పెట్టారు అంటే ఇంతకు ముందు రంగారెడ్డి చెప్పినట్టు డెఫినెట్ గా 2000 భాషలు బొంద పెట్టారంటే 2000 జాతులకు సంబంధించినటువంటి అస్తిత్వాలను బొంద పెట్టినట్టే. ఇలా ఒక భాష ఎంత ప్రయత్నిస్తే, ఎంత కష్టపడితే, ఎన్ని పోరాటాలు చేస్తే, ఎన్ని రీసెర్చ్లు చేస్తే ఒక భాష రూపొంది, ఆ భాషను మాట్లాడుకునేటువంటి ప్రజలని మీరు మొత్తంగా కూడా ఆ భాషకు సంబంధించినటువంటి మాయం చేస్తే దాని అస్తిత్వాలు మాయమైనట్టు ఇలా చాలా భాషలు ఉన్నాయి. ఇలా అనేక భాషలు, వేల భాషలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత వెంకట గారు? 40కి లోపే ఉంటుంది. అంటే మీరు ఉన్నటువంటి ఆ 40 లోపు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి 60% పైగా ఇతర భాషలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద పెత్తనం చూపి ఆ భాషలు మాట్లాడకుండా చేసి కేవలం అంటే ఇప్పుడు వస్తున్నది సిద్ధాంతం ఇది అన్నిటికీ మూలం అదే, వన్ ట్యాక్స్, వన్ నేషన్, వన్ పార్టీ. నడ్డా గారు అన్నారు కదా ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలని, ఈ దేశంలో ఒకే భాష ఉండాలి, వాళ్ళకి ఒకే పార్టీ ఉండాలి, ఒకే రాజకీయాలు ఉండాలి, ఒకే సిద్ధాంతం ఉండాలి, ఒకే ఆలోచన విధానం ఉండాలి, ఇంకొక ఆలోచన విధానం ఉండడానికి వీల్లేదని చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది సాంస్కృతిక దాడి, ఇవి కల్చరల్ గా ఇప్పుడు ఇవాళ మన జీవన విధానం మీద చేసేటువంటి దాడి ఇది. టోటల్ గా మీరు అన్నట్టు ఉద్యమం అనేటువంటిది ఇది దేశవ్యాప్తంగా కూడా కేటీఆర్ గారు అన్నట్టు కోట్లాది మంది ఉపాధికి పెద్ద గొడ్డలు పెట్టింది, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకి. ఇప్పుడు వెంకట గారు మనం భాష నేర్చుకున్నప్పుడు, మీరు టెక్నికల్గా నేర్చుకునేటువంటి సందర్భంలో ఉన్నప్పుడు తెలుగుకు హిందీకి చాలా పదవతర జరిగిన టర్నర్ ఉన్నాడు, ఆయనకు భాషకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ సొంత లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మెలకువలు తెలుస్తాయి తప్ప నువ్వు హిందీలో చెప్తే ఏం చేసేటువంటి అవకాశం ఉంటుంది
వెంకట గారు, అనివార్యంగా ఎవరికైనా ఆప్షన్. ఇప్పుడు మనం నేర్చుకోదలుచుకున్నాం 20 భాషలు, మనకేం వ్యతిరేకత లేదు, నేర్చుకోండి. కానీ బలవంతంగా రుద్దడం అనేటువంటిది, ఇది డెఫినెట్గా ఆధిపత్య భావజాలానికి ఒక ప్రతీకగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శివనాడు, ఒక్కసారి మీరు అమిత్ షా కమిటీ చేసిన సిఫార్సులు ఒక్కసారి గమనించండి. సెంట్రల్ యూనివర్సిటీలో, స్థానిక యూనివర్సిటీలో హిందీ తప్పనిసరి, క్రమేపీ ఇంగ్లీష్ భాషను తొలగిస్తూ ఇంగ్లీష్ భాష ప్లేస్లో హిందీని ఇంపోజ్ చేయాలి. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు భాషలను ఎవరైనా ప్రేమించమని చెప్తారు, కానీ వృద్ధమని ఎవరు చెప్పరు యాక్చువల్గా. రెండవది కూడా ఇప్పుడు ఈ అమిత్ షా కమిటీని ఈ యొక్క రిపోర్ట్నే మనం చూసుకుంటే, ప్రపంచ స్థాయి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లు, ఐఐఎంస్ కూడా అనుకోండి, ఇలాంటి వాటిలింటిలో కూడాను హిందీని మీరు లాంగ్వేజ్గా పెట్టాలి అని అంటే ఎక్కడికి తీసుకుపోతున్నాం మనం? మన యొక్క హ్యూమన్ క్యాపిటల్ని, హ్యూమన్ రిసోర్స్ని ఇప్పుడు అంతర్జాతీయంగా ఇండియాలో ఉన్నటువంటి హ్యూమన్ క్యాపిటల్కి ఎంత గౌరవము, ఎంత ప్రతిష్ట అంటే, మనం ఇంగ్లీష్లో మనకున్నటువంటి పట్టు దీని వల్లనే మనకు వచ్చింది అదంతాను. ఇప్పుడు మీరు దీన్ని పూర్తిగా హిందీలోకి దించడం వలన ఎక్కడుందండి? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు యాక్చువల్గా దేశంలో పూర్తిగా నీ యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కునారిల్లిపోయింది, పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా దిగజారిపోయింది. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి భాషలో అవి పట్టవు అనమాట. పట్టకుండా ఇలాంటి లాంగ్వేజెస్ ద్వారా మీరు తయారు చేసిన గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా వాళ్ళు కాంపిటేటివ్గా ఉండగలరు? ఎస్, తెలుగు భాషా పండితులు మదన పడుతున్నారు. ఒక భాష వ్యతిరేక ఉద్యమం తెలంగాణ నుంచి రాజుకునే అవకాశం ఉంటుంది? తప్పకుండా. ఇప్పుడు మన తల్లి లాంటి భాష, మన అమ్మ లాంటి భాష అని మనం ఎందుకంటే ఉందో, మన లాంగ్వేజ్ అంటే ఇది మన సొంత భాష, మనకు ఉన్నటువంటి భావాలను స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక అధునాతనమైనటువంటి ఆయుధం. మాట భాష అంటే అధునాతనమైనటువంటి ఒక ఆయుధం లాగా పనిచేసేటువంటి వాటిని, ఇలా వాటిని తీసుకొచ్చి మీరు రద్దు చేస్తా అంటే తెలుగు భాషా ప్రేమికులు కానీ ఎవరు కానీ ఊరుకునేటువంటి అవకాశం ఉందో? డెఫినెట్గా ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున దావనంలా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. మీరు భాష మీద దాడి చేసినా, మా సాంస్కృతిక జీవనం మీద దాడి చేసినా, ఉద్యమాలు చెలరేగుతాయి. ప్రాచీన భాష అనేటువంటి ఒకవైపు మనకు తమిళం, రెండోది మన తెలుగు కూడా ప్రాచీనమైన భాష. మనం ఆ టైటిల్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి ప్రాచీన భాషల మీద మీరు హిందీని రుద్దుతామంటే అది ఎంత దౌర్భాగ్యం, దుర్మార్గం. మొత్తానికి దేశవ్యాప్తంగా భాష వ్యతిరేక ఉద్యమం రాజుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈశాన్య కేరళ, ఈశాన్య భారత రాష్ట్రాలకు ఈ ఉద్యమం ఇప్పటికే విస్తరిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ నుంచి ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశాలు